తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేల్లో ఒక టెన్షన్ మొదలైందంట పొరపాటున చంద్రబాబు గారు ఇటువంటి నిర్ణయం తీసుకుంటారు అనేది ఒకవేళ నిజంగా ఎందుకంటే తాజాగా జరిగిన ప్రెస్ మీట్లో నలభై ఎనిమిది గంటల తర్వాత పెట్టిన ప్రెస్ మీట్లో ఏం జరుగుతుంది ఎటువంటి ప్రకటన చేస్తారని చెప్పి అందరూ ప్రజలందరూ ఉత్కంఠకు ఎదురు చూశారు అదే టైంలో తెలుగు తమ్ముళ్ళు కూడా చాలా ఉత్కంఠకు ఎదురు చూశారు ఒకవేళ మా ఎమ్మెల్యేలు అందరూ రాజీనామా చేస్తున్నారనో ముందు నేను చేస్తున్నాను తర్వాత వీళ్ళందరూ చేస్తారు ఇటువంటి ప్రకటన ఏమైనా వస్తుందేమో అందరూ ఎదురు చూశారు ముందుగా చాలా సోషల్ మీడియాలో చాలా వెబ్సైట్లలో కూడా అటువంటి కథనాలు కూడా ప్రచురితమయ్యాయి అయితే ఆ దిశగా తీసుకోలేదు ఒక నిర్ణయం కూడా అసలు రాజీనామా ఊసేత్తలేదు కాకపోతే పదవులు త్యాగం చేస్తాం అమరావతి కనుక వదిలేస్తే అమరావతిని పూర్తిగా రాజధానిగా చేస్తే పదవులు త్యాగం చేస్తామనే మాట అయితే అన్నారు ఈ నేపథ్యంలో ఎందుకు ఇలా మాట్లాడాల్సి వచ్చింది అనే దాని మీద ఇప్పుడు కొన్ని కొన్ని కథనాలు హల్చల్ చేస్తున్నాయి సోషల్ మీడియా వేదికగా ఉన్న అందరూ ఇమీడియట్గా చంద్రబాబు గారితో మాట్లాడడం జరిగిందంట కొంతమంది అయితే కంప్లీట్గా ఫోన్లు స్విచ్ ఆఫ్ చేసుకున్నారు అనేది ఎందుకు అంటే ఇమీడియట్గా రాజీనామా చేయడం అంటే అసలు సాధ్యం కాదు అలాగే ఇప్పుడున్న పరిస్థితుల్లో ఉప ఎన్నికలు వస్తాయో లేదో తెలియదు ఒకవేళ రాజీనామా చేస్తే ఒకవేళ ఉప ఎన్నికలు వచ్చినా సరే ఇప్పటికిప్పుడు ఏడాది పాలన దాదాపు పదిహేను నెలలు అయిందంటే అధికారంలోకి వచ్చి వైఎస్ఆర్సీపీ ప్రతిపక్షంలోకి వచ్చి కూడా తెలుగుదేశం పార్టీ ఇటువంటి నేపథ్యంలో మళ్ళీ ఉప ఎన్నికలకి వెళ్ళి డబ్బులు ఖర్చు పెట్టడానికి ఎవరు సిద్ధంగా లేరు ఇప్పటికే రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో కోట్ల రూపాయలు ఖర్చు చేసి ఆర్థికంగా నష్టాల్లో కూరుకుపోతున్న టైంలో ఇటువంటి సాహసాలకు సిద్ధంగా లేము అని అనే సంకేతం కొంతమంది ఎమ్మెల్యేల నుంచి డైరెక్ట్గా చంద్రబాబు గారికి రావడం వల్లే ఈ వెనకడుగు వేశారు రాజీనామా విషయంలో అనేది ఇప్పుడు ప్రధానంగా జరుగుతున్న చర్చ అంటే ఒకవేళ నిజంగా ఆ ప్రకటన చేయలేదు కాబట్టి సరిపోయింది ఒకవేళ చేస్తే కనుక చాలామంది ఎమ్మెల్యేలు మీ రాజీనామా చేయమని చెప్పి తగేసి చెప్పడానికి సిద్ధంగా ఉన్నారంటే కొంతమంది అయితే ఆల్రెడీ ఆ అంశాన్ని చంద్రబాబు గారు ముందు కూడా పెట్టారు చంద్రబాబు గారు టేబుల్ మీద మేము రాజీనామాలు చేయడానికి సిద్ధంగా లేము రాజీనామాలు చేయకుండా ఏదైనా సాధించాలి కానీ రాజీనామాలు చేస్తే కనుక పూర్తిగా నష్టపోయేది మనమే టీడీపీ కూడా పూర్తిగా నష్టపోతుంది అనే అంశాన్ని తెర మీద తీసుకొచ్చారు కొంతమంది ఎమ్మెల్యేలు అందుకే వెనక్కి తగ్గారు అనేది ఇప్పుడు ప్రధానంగా జరుగుతున్న ప్రచారం ఎందుకంటే ఉప ఎన్నికల్లో ఇప్పుడు గెలవడం కష్టమా కాదా అనేదే ఇప్పుడు తెలుగు తమ్ముళ్ళు ముందున్న ఒక ఆప్షన్ ఎందుకంటే ఇప్పుడున్న పరిస్థితుల్లో సా జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన చూస్తే గనక సంక్షేమం ఏ స్థాయిలో అభివృద్ధి చెందిందో ఏ స్థాయిలో సంక్షేమ పథకాలు ప్రజలకు అందుతున్నాయో చూస్తున్నారు నేరుగా ప్రత్యక్షంగా ఇలాంటి టైంలో నిజంగా రాజీనామా చేసి ఉప ఎన్నికలకు వెళ్ళడం అనేది అతిపెద్ద సాహసం అతిపెద్ద రిస్క్ అనే ఆలోచనలోనే ఉన్నారు తప్ప ఎవరికి మళ్ళీ గెలుస్తామనే దేమా అయితే లేదు సో ఇటువంటి క్లిష్ట పరిస్థితుల్లో రాజీనామాలు చేయడం అనేది నిజంగా సరైన నిర్ణయం కాదు అనేది తమ్ముళ్ళు హితబోధ చేశారంట చంద్రబాబు గారికి అందుకే వెనక్కి తగ్గారు అనేది ఒక ప్రచారం ఇదే టైంలో ఎవరైతే రాజీనామాలకు సిద్ధంగా లేరో ఎమ్మెల్యేలు వాళ్ళందరూ కూడా తెలుగుదేశం పార్టీలో కంటిన్యూ అవగలమా లేదా ఒకవేళ టీడీపీలో కంటిన్యూ అయితే రాజకీయ భవిష్యత్ ఎలా ఉంటుంది అనే అయోమయ గందరగోళ పరిస్థితుల్లో కూడా ఉన్నారు అనేది కొంతమంది రాజకీయ విశ్లేషకుల అభిప్రాయం చూద్దాం ఫైన్ ఏం ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి